నిరీక్షణ సమయం నీ హృదిలో క్రీస్తు ప్రేమ స్వరం. నిరీక్షణ సమయం ఇది సమాధాన సమయం. నిరీక్షణ సమయం నీ హృదిలో క్రీస్తు ప్రేమ స్వరం. నిరీక్షణ సమయం ఇది సమాధాన సమయం. అందరికీ ప్రైజ్ ద లార్డ్ అండి. నిరీక్షణ సమయం ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సహోదరి సహోదరులందరినీ మరొకసారి ఈ విధంగా ఎపిసోడ్లో కలుసుకోవటం నాకు ఎంతో సంతోషంగా ఉంది. చాలామంది పేర్లను బట్టి అతిశయిస్తూ ఉంటారు. అయితే మరి ప్రతి ఒక్కరికి ఒక పేరును బైబిల్లో దేవుడు ఇచ్చినప్పుడు ఆ పేరుకు తగినటువంటి జీవితాలు కూడా వారు జీవించాలని చెప్పి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఈనాడు మనం చూసినట్లయితే మరి చాలామంది జీవితాలు వారి పేరుకు విరుద్ధంగా ఉంటాయి. అయితే బైబిల్లో ఒక వ్యక్తిని మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. అతడు తన పేరుకు తగినటువంటి ఒక అద్భుతమైనటువంటి జీవితాన్ని జీవించినటువంటి వ్యక్తి. అతని పేరు యోసేపు. బైబిల్లో యోసేపు యొక్క జీవిత చరిత్రను మనం 39వ అధ్యాయము ఆది కాండం నుంచి చివరి వరకు ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వము అలానే తన యొక్క ఆధ్యాత్మిక జీవిత తనకున్నటువంటి దేవుని మీద ఉండేటువంటి అపారమైన నమ్మకాలే తన యొక్క జీవితాన్ని దేవునికి ఇష్టడుగా జీవించేటట్లుగా చేసింది. షేక్స్పియర్ అనేటువంటి ఆ యొక్క నవలిస్ట్ చెప్తాడు కదా, వాట్ ఈస్ దేర్ ఇన్ ద నేమ్ అంటాడు. అంటే పేరులో ఏముంది జీవితంలోనే ఉంటుంది. ఒక వ్యక్తి జీవించే జీవితమే ప్రధానమైనది కానీ వారు ధరించే పేరు కాదు అని. కానీ ఇక్కడ మనం చూసేటువంటి వ్యక్తి తన పేరులోనూ అలానే తన యొక్క జీవితంలో రెండింటినీ కూడాను బ్యాలెన్స్ చేసినటువంటి వ్యక్తి. రెండింటినీ కూడాను అతడు సమర్థవంతంగా దేవునికి ఇష్టడుగా జీవించాడు అని మనం చెప్పుకుంటున్నాం. సో అతని గురించి అతనిలో ఉన్నటువంటి ఒక అద్భుతమైన లక్షణాలు మనం వినినప్పుడు లేదా చదివినప్పుడు నిజంగా ఒక వ్యక్తి క్రీస్తును తెలుసుకున్న తర్వాత వారి జీవితం ఈ లోకంలో అనేక మందికి ఆ విధంగా ఆశీర్వాదకరంగా జీవించాలి అనేటువంటి ఒక మంచి ఆశ వాళ్ళకి కూడా కలుగుతుంది. సో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులారా, మరి యోసేపులో ఉన్నటువంటి ఆ మంచి లక్షణాలు ఏంటో మనం చూద్దామా. బైబిల్లో మనం చూసినట్లయితే ఆది కాండం 39వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అతడు ఒక బానిసగా ఐగుప్తు దేశానికి వచ్చినట్లుగా మనం అక్కడ చూస్తాం. సో అయినా కానీ అతనిలో ఉన్నటువంటి మంచి లక్షణాలను బట్టి తను పనిచేసే స్థలంలో అలానే తన ఉంటున్నటువంటి ప్రాంతంలో అనేక మందికి అతడు ఒక నమ్మకమైనటువంటి వ్యక్తిగా జీవించాడు. కాబట్టి అతని గురించి బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం. 39వ అధ్యాయము 1వ వచనము, యోసేపును ఐగుప్తునకు తీసుకుని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతియునైన పొతీఫరును ఒక ఐగుప్తుడు అతనికి అతన్ని తీసుకుని వచ్చిన ఇస్మాయిలీల యొద్ద అతనిని కొనెను. 2వ వచనం, యెహోవా యోసేపునకు తోడయుండెను. యెహోవా యోసేపునకు తోడయుండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తుని ఇంట ఉండెను. సో ఐగుప్తులోనికి వచ్చినటువంటి యోసేపు వర్ధిల్లుతున్నాడు. యోసేపు అనే మాటకు అర్థం ఏంటంటే వర్ధిల్లువాడు. అతడు ఒక చిగురించేటి కొమ్మ అని తన తండ్రి తనకి ఆ యొక్క పేరును పెట్టాడండి. సో అతను వర్ధిల్లేవాడు. హీఈస్ ఏ ప్రాస్పరస్ మ్యాన్. చాలామంది ఈ దినాలలో ఏ విధంగా వర్ధిల్లాలి లేదా ఏ విధంగా వాళ్ళు అభివృద్ధి చెందాలి అని మనం చూసినట్లయితే ఈ లోక సంబంధంగా ప్రతి ఒక్కరు కూడాను ఆర్థికంగా అలానే ఈ లోక సంబంధంగా అన్ని విషయాలలో వారు పైన ఉండాలి, గొప్పవారిగా ఉండాలి, 10 మంది చేత వారు రికగ్నైజ్ చేయబడాలి అని గుర్తించబడాలి, ఎలివేట్ అవ్వాలి అంటే ఉన్నతంగా నేను కనబడాలి, లైమ్ లైట్లోకి త్వరగా రావాలి అంటే ప్రజాజీవన స్రవంతిలో వారు గొప్పగా ప్రజల యొక్క మన్నన పొందాలి, ప్రజల యొక్క ఆకర్షణ తనకు కావాలి, ఒక సెలబ్రిటీగా ఉండాలి అనేటువంటిది ఈ రోజున మనం చూస్తున్నటువంటి విషయం. కానీ దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే యోసేపు అనేటువంటి వ్యక్తికి ఇలాంటి ఆశలు కానీ ఆశయాలు కానీ ఏమీ లేవండి. ప్రాబబ్లీ ఈరోజు నీ వాక్యం వింటున్న సహోదరి సహోదరులారా, మరి మన జీవితాలలో ఇలాంటి లక్షణాలు ఉన్నట్లయితే తప్పనిసరిగా మీరున్న ప్రదేశంలో, మీరు చేస్తున్న పనిలో, మీరు వెళ్తున్న సంఘంలో, మీరు కలిగినటువంటి ఆత్మీయతలో, మీరు క్రీస్తునందు విశ్వాసం ఉంచి జీవించినట్లయితే మీ జీవితం అనేక మందికి ఆదర్శంగా ఉంటుంది కదా.
మీ కుటుంబంలో సమాధానం ఉంటుంది కదా, మీ జీవితంలో నెమ్మది ఉంటుంది కదా, మీరు చేసే ఉద్యోగంలో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు కదా. సో యోసేపు పేరుకు తగినట్లుగా అతడు వర్ధిల్లుచూ ఉన్నాడు. హీఈస్ ప్రాస్పరింగ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్, అన్ని విషయాల్లో వర్ధిల్లుతూ వచ్చాడు. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే జ్ఞాని అయిన సొలొమోను చెప్పాడు, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అన్నాడండి. సో వర్ధిల్లాలంటే ఒక వ్యక్తి మొట్టమొదటిగా తన యొక్క పాపస్థితి నుంచి అతను విడుదల పొందాలి అని బైబిల్ చెప్తా ఉంది. సో అతిక్రమములు లేదా సిన్ హైడ్ చేసేటువంటి వారు ఎంతగా ఎలివేట్ అవ్వాలనుకున్నా, ఎంతగా వారు ప్రజాదరణ పొందాలనుకున్నా సరే, మొట్టమొదటిగా దే ఫెయిల్డ్ విత్ గాడ్, దేవునితో వారు పూర్తిగా డీలింక్ అయిపోయారండి. సో దేవునితో డీలింక్ అయినటువంటి వాళ్ళు ఈ లోకంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే వాళ్ళు ఏమాత్రం కూడాను వర్ధిల్లలేరు. ఒకవేళ బహుశా వారు ఈ లోక సంబంధమైనటువంటి సిరి సంపదలు వారికి ఉండొచ్చు, కానీ మనసులో శాంతి, నెమ్మది, సమాధానం ఉండదు. వారు జీవించే జీవితానికి అర్థం అనేటువంటిది ఉండకుండా ఉంటుందండి. సో బైబిల్లో జ్ఞాని అయిన సొలొమోను మరి ఒక మాట చెప్పాడు, అదేంటంటే నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండటం మేలు. సో ప్రావర్బ్స్ 15:16 సామెతల గ్రంథము 15:16 చూసినట్లయితే నెమ్మది లేకుండా విస్తారమైన ధనము కలిగి ఉండుట కంటే యెహోవా యందు భయభక్తులు కలిగి కొంచెము కలిగి ఉండుట మేలు అని చెప్పాడు. సో దెర్ ఆర్ మెనీ పీపుల్ హూ ఆర్ లివింగ్ ఇన్ దిస్ వరల్డ్ వితౌట్ హ్యావింగ్ పీస్ ఇన్ దేర్ హార్ట్స్, అంటే వారి హృదయంలో నెమ్మది లేకుండా ఈ లోకంలో విస్తారమైనటువంటి ధన సంపద అలానే కోరికలు, ఈ లోక సంబంధమైనటువంటి అభివృద్ధి కొరకైనటువంటి ఆరాటము వారిలో ఉంటుంది. సో అల్టిమేట్గా మనిషి యొక్క జీవితం గమ్యం ఏమై ఉండాలి, ఈ లోకంలో శాంతిగా జీవించాలని. ప్రియ సహోదరి సహోదరుడు, నీ కుటుంబంలో ఇలాంటి శాంతి, సమాధానము, సంతోషము ఉన్నదా? యోసేపు తాను ఏమి లేనివాడైనా సరే అతనిలో ఒక గొప్ప శాంతిని, నెమ్మదిని కలిగి ఉన్నాడు. ఎందుకంటే అతడు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి ఈ 16-20 సంవత్సరాల లోపల ఉన్నటువంటి యవనస్తుని జీవితం ఈ రోజున బైబిల్లోనే ప్రపంచవ్యాప్తంగా ప్రతి క్రైస్తవ విశ్వాసి యోసేపు యొక్క జీవిత చరిత్రను గురించి తెలుసుకోవాలి, చదవాలి, అలా జీవించాలని ఈరోజున అనేక మంది యవనస్తులు ఆశపడుతున్నారంటే కారణం హీఈస్ ఏ గుడ్ రోల్ మోడల్ ఫర్ ఎవ్రీ క్రిస్టియన్ బిలీవర్, ప్రతి క్రైస్తవ విశ్వాసులకు, ఎస్పెషల్లీ ఫర్ యూత్కి అతడు ఒక మంచి మార్గదర్శిగా ఉన్నాడు. సో ఈరోజున అతని యొక్క జీవితంలో ఉన్నటువంటి మొట్టమొదటి లక్షణాన్ని మనం చూసినట్లయితే అతడు ఒక బానిసగా వచ్చినా సరే అతడు నమ్మకంగా ఉన్నాడు. 39వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యెహోవా అతనికి తోడయ్యుండెను, గనుక అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసెనని అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను, గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడు ఆయను, మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతనిని నియమించి తనకు కలిగినదంతయు అతనికి అప్పగించెను అని బైబిల్ చెప్తా ఉంది. సో వాట్ ఏ గ్రేట్ ట్రస్ట్ హీ గాట్ అపాన్ హిజ్ మాస్టర్. ఆ యొక్క ఇంటి యజమానుడికి యోసేపు మీద ఎంత నమ్మకం కలిగిందంటే తన ఇంటిలో ఉన్నదంతయు అతని చేతికి అప్పగించాడంట. అతని చేతిలో యెహోవా సఫలము చేసెనని, వాటెవర్ హీ హ్యాస్ టేకెన్ అప్, ఏ పని అయితే అతడు చేపట్టాడు యోసేపు, ఆ పనిలో మరి అతడు సాఫల్యత లేదా అందులో అభివృద్ధిని తన అన్యుడైనటువంటి యజమాని అంటే ఐగుప్తుడైనటువంటి ఫతీఫరు చూశాడటండి. చూడండి, సహజంగా ఒక విశ్వాసిని విశ్వాసి గమనించవచ్చు, కానీ ఒక అన్యుడు ఒక విశ్వాసిని అంటే క్రైస్తవ విశ్వాసిని గమనించినప్పుడు అతని యొక్క జీవితంలో ఉన్నటువంటి ఆ వ్యత్యాసాన్ని, ప్రత్యేకతను, ప్రత్యేకించబడినటువంటి ఒక మంచి జీవితాన్ని చూసినప్పుడు ఒక అన్యుడు ప్రభావితుడైతే నిజంగా దాన్ని మనం శ్లాఘించదగిన విషయం. కాబట్టి ఇక్కడ యోసేపు యొక్క జీవితంలో గొప్ప వ్యత్యాసాన్ని తన యొక్క యజమానుడు చూసినట్లుగా మనం చూస్తున్నాడు. దానికి కారణం ఏంటో బైబిల్ చెప్తా ఉంది, యెహోవా అతనికి తోడై ఉండెను గనుక అని. యెహోవా అతనికి తోడై ఉన్నాడు. యెహోవా అనగా
దేవుడు అతనికి తోడై ఉన్నాడు. సో మై డియర్ ఫ్రెండ్, ఈరోజున ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరుడా, మరి నీకు దేవుడు తోడై ఉంటే, అంటే దేవుడు మనకు తోడుగా ఉండాలంటే మనం కూడా దేవునితో ఇలాంటి సత్సంబంధాన్ని కలిగి ఉండాలి కదా. బైబిల్ ఏం చెప్తా ఉందంటే, రోమాపత్రికలో అంటే, మనము శత్రువులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడు. మనము దేవునికి శత్రువులుగా జీవించేటువంటి స్వభావాన్ని మనం కలిగి ఉన్నాము. సమస్త నీతికి మనము వ్యతిరేకంగా జీవించే స్వభావము మనిషి కలిగి ఉన్నాడు. అయితే యేసుక్రీస్తు దగ్గరకు వచ్చినప్పుడు ఒక వ్యక్తి తన స్వభావంలో మార్పును చూస్తాడు, తన యొక్క జీవితంలో మార్పును చూస్తాడు, దేవునితో సమాధానం కలిగి జీవిస్తాడు, తన పాపస్థితి నుంచి విడుదల పొందుతాడు, కాబట్టి దేవునితో సహవాసాన్ని కలిగి ఉంటాడు. దేవునితో సహవాసం కలిగినటువంటి వ్యక్తి యొక్క జీవితం ఎంత అభివృద్ధి చెందుతుందో ఇక్కడ యోసేపు జీవితం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. సో నంబర్ వన్, హీఈస్ వెరీ ఫెయిత్ఫుల్ ఇన్ హిజ్ వర్క్. ఆయన తన పనిలో నమ్మకంగా ఉన్నాడు. బహుశా ఇక్కడ మనం చూసినట్లయితే ఫోతీఫారు అతని యొక్క జీవిత విధానాన్ని గమనించి ఉంటాడు. తను ఇంట్లోనికి వచ్చినది మొదలుకొని అతను చూసినది ఏంటంటే, యెహోవా అతనికి తోడై ఉన్నాడు అని, అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమాని చూచినప్పుడు అని బైబుల్ చెప్తా ఉంది. అతని యజమానుడు గమనించాడు. ప్రియ సోదరి సోదరులారా, మరి ఒక క్రైస్తవుని యొక్క జీవితం ఎలా ఉండాలో బైబిల్ చెప్తా ఉంది. యేసు ప్రభువారు కొండమీద చేసిన ప్రసంగంలో ఆయన ఏమన్నాడంటే, అది ప్రతి క్రైస్తవుడు లేదా క్రీస్తుని ఎరిగినటువంటి వ్యక్తి యొక్క జీవితం ఎలా ఉండాలంటే, యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్, మీరు ఈ లోకమునకు వెలుగై ఉన్నారు అన్నాడు. కొండ మీద ఉండే పట్టణము అది మరుగై ఉండనేరదు అన్నాడు. ఎవరైనా సరే యేసుక్రీస్తును తెలుసుకున్నటువంటి వ్యక్తిగా ఉన్నట్లయితే అతనిలో వచ్చిన పరివర్తన, అతనిలో ఉన్నటువంటి జీవిత విధానం అనేక మందిని ఆకర్షించేదిగా, అనేక మందిని ఆలోచించేటట్లుగా అతని జీవితం ఉంటుంది. పూర్వము అతడు చీకటి, కానీ ఇప్పుడు క్రీస్తునందు వెలుగై ఉన్నాడు. పౌలు ఎఫెసి సంఘానికి రాసిన లేఖలో ఆయన చాలా విషయాలు చెప్పాడు. మీరు చనిపోయినటువంటి వారై ఉన్నారు. స్పిరిచువల్లీ యు ఆర్ డెడ్ ఇన్ యువర్ ట్రెస్పాసెస్ అండ్ సిన్స్. మనము అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వారై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడు. కాబట్టి ఇది క్రీస్తులోనికి రాకముందు జీవితం. అయితే ఎప్పుడైతే యేసు క్రీస్తును తెలుసుకున్నాడో వారి యొక్క జీవితం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి అనేటువంటిది బైబిల్ యొక్క సత్యం. సో యోసేపులో ఒక నమ్మకత్వాన్ని మనం చూసినట్లయితే, హీఈస్ వెరీ ఫెయిత్ఫుల్ హిజ్ మాస్టర్స్ హౌస్, తన యొక్క యజమానుడి ఇంట్లో నమ్మకంగా ఉన్నాడు. తర్వాత చాలామంది అనుకునే విధంగా యేసుక్రీస్తును విశ్వసించినటువంటి వారికి ఏ శోధన రాదు, ఏ శ్రమ రాదు, ఏ బాధ రాదు అనుకుంటూ ఉంటారు. చూడండి, ఇంత నమ్మకంగా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధమైన జీవితాన్ని కాపాడుకుంటూ అతడు ఒక బానిసగా వచ్చినా సరే తన తల్లిదండ్రులను, అలానే తన యొక్క అన్నదమ్ములను విడిచి వేరే ప్రాంతానికి, వేరే దేశానికి తాను ఎరుగినటువంటి ప్రజల దగ్గరికి అతడు ఒక మరి బానిసగా వచ్చినా సరే అతడు దేవుని యందు విశ్వాసంతో సాగాడు. అయితే అతనికి వచ్చిన శోధన ఏంటో మనం చూద్దాం. ఆ శోధనలో కూడా తాను జయించినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. 39:7 చూసినట్లయితే, అటు తర్వాత అతని యజమాని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించమని చెప్పాను. అయితే అతడు ఒప్పక, నా యజమానునకు కలిగినదంతయు నా చేతికి అప్పగించను కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు, ఈ ఇంట్లో నాకంటే పైవాడు ఎవ్వడునూ లేడు, నీవు అతని భార్యమైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు, కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమానుని భార్యతో అనెను. సీ వాట్ ఎ గ్రేట్ ఫెయిత్ఫుల్ మ్యాన్. ఎలాంటి శోధన వచ్చిందో మనం చూసినట్లయితే, అతని భార్య అనగా ఆ యజమానుని యొక్క భార్య యవనస్తుడైనటువంటి, రూపవంతుడైనటువంటి యోసేపు మీద తన కన్ను వేసిందట. చూడండి, బైబిల్ ఏం సెలవిస్తూ ఉందంటే, వ్యభిచరించకూడదు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. తన పొరుగువాని యొక్క భార్యను కూడువాడు ఆ విధంగా నేను నాశనం అయిపోతాడు అని ఆయన బైబిల్ సెలవిస్తూ ఉంది. మరి ఈ రోజున మన చేతిలో ఈ బైబిల్ ఉంది కాబట్టి మనందరం కూడాను వీటి విషయంలో ఒక గ్రహింపు కలిగి
ఒక భయము కలిగి దేవుని యొక్క శిక్ష వస్తుంది అనేటువంటి భయముతో మనం పాపం నుంచి దూరంగా బ్రతుకుతూ ఉన్నాం. అయితే ఆ రోజుల్లో ఏ విధమైనటువంటి బైబుల్ లేదు, అప్పటికి ఇంకా కూడాను ధర్మశాస్త్రం ఇంకా అమల్లోనికి రాలేదు, అప్పటికి ఇంకా మోషే పుట్టలేదు. ప్రియులారా, ఇలాంటి పరిస్థితుల మధ్య తన మనస్సాక్షిని, తన జీవితాన్ని ఎంత చక్కగా తాను జీవించటానికి నిర్ణయించుకున్నాడో చూడండి. అపవిత్రతలో పడిపోకుండా తన యొక్క సౌశీల్యాన్ని, తన క్యారెక్టర్ని జాగ్రత్తగా కాపాడుకున్నాడు. ఈరోజు అనేక మంది యవనాస్తులు తమ యొక్క జీవితాన్ని, దేవాలయమైనటువంటి శరీరాన్ని ఎలాగా అపవిత్రతకు, పాపమునకు వారు దానిని గురి చేస్తూ వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారో మనం చూస్తూనే ఉన్నాం కదా. సహోదరి సహోదరుడు, వేశ్య లోతైన గొయ్యి, పరశ్రీ ఇరుకైన గుంట అని అని బైబుల్ చెప్తా ఉంది. ఎవరైనా సరే ఈ శరీర సంబంధమైన పాపంలో పడితే అలాంటి వారి యొక్క జీవితం ఎంత నాశనమైపోతుందో బైబుల్ చెప్తా ఉందండి. ఈరోజున అనేక కుటుంబాలు ఇందుకే కదా నాశనం అవుతుంది. అందుకే కదా ఈరోజున ఇన్ని రకములైనటువంటి మర్డర్స్ లేదా నరహత్యలు జరుగుతున్నాయి. పరశ్రీ వ్యామోహంలో పడిపోయి కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసేటువంటి పురుషుల వలన ఎంతమంది అనాథులైనటువంటి బిడ్డలను ఈరోజున అనాథ శరణాలయంలో చేర్చవలసి వస్తుంది. బాధ్యత రహితంగా దేవుడిచ్చినటువంటి జీవితాన్ని ఎవరైతే ఉపయోగించుకుంటారో వారు దాని యొక్క మూల్యాన్ని తప్పనిసరిగా భరించవలసి వస్తుంది. బైబిల్లో సామెతల గ్రంథము 6:28 ఇలా రాయబడి ఉన్నది. ఒకడు నిప్పుల మీద నడిచిన ఎడల వాని పాదములు కమలకుండున తన పొరుగు వాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును. ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకొనడు. హీ కెనాట్ ఎస్కేప్ ద పనిష్మెంట్. కాబట్టి ఎవరైతే ఇలాంటి ఈ విషయంలో యోసేపు యొక్క ప్రవర్తన మనం చూసినట్లయితే, తను ఎలా స్పందించాడో చూసినట్లయితే, ఈనాడు మరి మనందరికీ కూడా అది ఒక గొప్ప ఆదర్శమే కదా. యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, నేను పరిశుద్ధుడను, మీరును పరిశుద్ధులై ఉండండి. ఐఎమ్ ఎ హోలీ, యు ఆల్సో లివ్ హోలీ. దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద బైబుల్. క్రైస్తవుని యొక్క మొట్టమొదటి లక్షణం ఏమై ఉండాలంటే, అపవిత్రతను ద్వేషించాలి, అపవిత్రత నుంచి దూరంగా పారిపోవాలి. తన యొక్క క్యారెక్టర్ని కాపాడుకోవటం కోసం యోసేపు ఎలా స్పందించాడో మనం చూసినట్లయితే 8వ వచనంలో ఇలా అన్నాడు, అయితే అతడు ఒప్పుకొనలేదు. హీ హాస్ నాట్ యాక్సెప్టెడ్ హర్ ప్రపోజల్. ఆమె ఇచ్చినటువంటి ఆహ్వానాన్ని అతడు తిరస్కరించాడు. చూసారా, ఈరోజున మనం చూసినట్లయితే ఎంతమంది జీవితాలు ఇలాంటి శోధనకు వారి గురైపోయి వారి బంగారు భవిష్యత్తును, ఆధ్యాత్మిక జీవితాన్ని, అలానే ఇహలోక సంబంధంగా వారికి ఉండేటువంటి పేరును కూడా పోగొట్టుకున్నటువంటి వారు ఎంతమందిని మనం ఈరోజున చూస్తున్నామండి. ప్రిసోదరి సోదరులారా, యోసేపు అతడు శోధనను జయించినటువంటి వాడిగా మనకు కనపడుతున్నాడు. ఎలా శోధనను జయించాడో మనం చూస్తే, అతడు 10వ వచనంలో దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను కానీ అతడు ఆమెతో శయనించుటకైనను, ఆమెతో నుండుటకైనను ఆమె యొక్క మాట విన్నవాడు కాదు. సో డైలీ షీ హెస్ బీన్ టెంప్టింగ్ హీమ్. అతన్ని ప్రతి దినము కూడాను మాట్లాడుతూ ఉన్నదట. చూడండి, ఇలాంటి శోధన ప్రతి ఒక్కరి జీవితాల్లో ఉండటం మనం చూస్తూ ఉన్నాం. దీనికి లొంగిపోయినటువంటి వారు అనేక మంది వేల కొలదిగా కూలిపోతున్నారు. ఈరోజున మనం చూసినట్లయితే యేసు ప్రభు చెప్పింది ఏంటంటే, మీరు శోధనకు దూరంగా పరిగెత్తండి, డు నాట్ గివ్ ఆపర్చునిటీ ఫర్ టెంప్టేషన్. అది యేసు ప్రభు చెప్పిన మొట్టమొదటి మాట ఏంటంటే, మీరు శోధనకు అవకాశాన్ని ఇవ్వకండి. శోధనకు అవకాశం ఇచ్చి సాతాను నన్ను పడగొట్టాడండి, ఆ అబ్బాయి నా జీవితాన్ని ఇలా నాశనం చేశాడండి, అమ్మాయి నా జీవితాన్ని ఇలా నాశనం చేసిందని చాలామంది నిందలు వేయటం మనం ఈరోజున సర్వసాధారణంగా వింటున్నటువంటి విషయం. కానీ మొట్టమొదటిగా వారికి దైవ వాక్యాన్ని గురించినటువంటి పరిజ్ఞానం ఉన్నట్లయితే, వారు అసలు వారితో మాట్లాడటానికి కానీ వారితో సమయాన్ని గడపడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఈరోజున ఉన్నటువంటి సెల్ ఫోన్ ఇలాంటి పాపాలకు అది అద్దం పట్టినట్లుగా మనకు కనపడతా ఉంది. ఇట్ ఈస్ ఎన్ ఏ డోర్ ఓపెన్ ఆపర్చునిటీ ఫర్ ఎవ్రీ యంగ్ మ్యాన్ టు ఇన్వాల్వ్ ఇన్ దిస్ ఇమ్మొరాలిటీ. ఈ విధమైన అపవిత్రతలోనికి వారు తెలియకుండానే ఈ పాపపు ఊబిలోనికి వెళ్ళిపోతున్నారు. బంగారు భవిష్యత్తులు, కుటుంబాలు సర్వనాశనమైపోతున్నాయి. సో యోసేపు ఈ విషయంలో ఎంత చక్కగా అతను మరి తప్పించుకున్నాడో మనం చూసినట్లయితే 11వ వచనంలో, అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంటి లోపలకు వెళ్ళినప్పుడు ఇంటి మనుషులలో ఎవరు అక్కడ లేరు.
అప్పుడు ఆమె అతని వస్త్రములు పట్టుకుని తనతో శయనించమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయెను. అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచి తప్పించుకొని పోవుట ఆమె చూచినప్పుడు, వాట్ ఏ వండర్ఫుల్ థాట్ హీ గాట్. అతను ఒక నిప్పును చూసినప్పుడు లేదా ఒక ఫైర్ను చూసినప్పుడు ఒక వ్యక్తి ఎలాగ దూరంగా పరిగెత్తుతాడు, అలాగనే తన యొక్క శరీరాన్ని దేవుడిచ్చినటువంటి ఈ యొక్క టెంపుల్ని అతడు డిఫైల్ చేయటానికి లేదా దాన్ని అపవిత్రపరచడానికి ఏమాత్రం ఇష్టపడలేదు. అతడు ఈ మంటను చూసి దూరంగా పారిపోయాడని చెప్పడం కంటే, నేను కానీ ఈ అపవిత్రమైన కార్యాన్ని చేస్తే రేపు నేను ఆ నిత్య నరకములో నేను ఎలా ఉండగలను. సో చాలామంది ఈ సీజన్ ఆఫ్ ప్లెజర్ అంటే అల్పకాల పాప భోగం కోసం చాలామంది వారి జీవితాలను పణంగా పెడుతున్నారండి. రేపటి సంగతి మనకెందుకు, చచ్చిపోయిన తర్వాత నరకం ఉందో పరలోకం ఉందో ఎవరికి తెలుసు. ఇప్పుడు అనుభవించేదేదో ఈరోజును మనం అనుభవిద్దాం. ఈరోజున ఉన్నటువంటి బలము, ఈరోజున ఉన్న ఆరోగ్యము, ఈరోజున ఉన్న అందం రేపు ఉండదు కదా అని ఈరోజున చాలామంది యవనస్తులు వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు కదా. ప్రియ యవనస్తుడా, ప్రియ సహోదరి సహోదరుడా, యోసేపు అలా ఆలోచించినట్లయితే నిజంగా అతని యొక్క చరిత్ర మనందరికీ ఇలాగ ఆదర్శంగా ఉండేది కాదు. నిన్ను బట్టి అనేక మంది క్రీస్తులోనికి పడిపోకుండా నిలబడటానికి ఇలాంటి శోధన వచ్చినప్పుడు నిలబడగలిగేటువంటి ఆ యొక్క జ్ఞానము నీకున్నదా? సో అతడు తన వస్త్రాన్ని విడిచిపెట్టి పారిపోయాడు అని ఉంది. ఒకవేళ ఆ వస్త్రం కోసం అతను ఉన్నట్లయితే తన యొక్క క్యారెక్టర్ని, తన యొక్క శీలాన్ని, తన యొక్క జీవితాన్ని, తన భవిష్యత్తునే పోగొట్టుకునేవాడు కదా. చాలామంది అల్పమైన వాటి కోసం వారి జీవితాలను పోగొట్టుకోవట్లేదా? వారి శరీరాలను పాపానికి అమ్ముడు పోయేటట్లుగా వారి జీవితాలను పాపానికి అప్పగించుకోవట్లేదా? సో యోసేపు దేవునికి భయపడేటువంటి వాడు. నంబర్ వన్, అతడు నమ్మకస్తుడిగా ఉన్నాడు. రెండవది, శోధనను జయించేవాడిగా ఉన్నాడు. మూడవది, అతడు దేవునికి భయపడేటువంటి వాడు. అతనే అన్నాడు ఏమనంటే, నేను దేవునికి భయపడు వాడను. ఐఎమ్ ఎ మ్యాన్ ఆఫ్ ఫియర్ టు గాడ్. ఈరోజున మనం చూసినట్లయితే ఏ దేవుని భయం లేకుండా ఎంతోమంది నశించిపోతున్నారు కదా. ఎంతోమంది తమ ఇష్టానుసారంగా జీవిస్తున్నారు కదా. వారి విలువైనటువంటి కుటుంబాలను, జీవితాలను నాశనం చేసుకుంటున్నారు కదండి. సో కీర్తన గ్రంథం 14వ అధ్యాయంలో ఈ మాట ఉన్నది, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందరు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములను చేయుదురు. మేలు చేయువాడు ఒకడును లేడు, వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని యెహోవా ఆకాశమును చూచి నరులను పరిశీలించెను. వారందరూ దారి తప్పి బొత్తిగా చెడిపోయినటువంటి వారిగా ఉన్నారు. వారు పాపము చేయటానికి వారు కాళ్ళు పరుగెత్తుతున్నాయట. వారికి దేవుని భయము బొత్తిగా లేదనని బైబిల్ చెప్తా ఉంది. సో మై డియర్ ఫ్రెండ్, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సమయంలో నీ జీవితం ఎలా ఉన్నది? నీ యొక్క జీవితాన్ని ఎలాగా ఈ లోకంలో దేవునికి ఒక ఆన్సరబుల్గా జీవిస్తున్నావా? నీ కుటుంబానికి లేదా నువ్వు ఉండేటువంటి సమాజానికి నీవు ఒక ఆదర్శంగా జీవించగలుగుతున్నావా? క్రైస్తవుణ్ణి లేదా క్రీస్తు మార్గంలో నేను నడుస్తున్నానని చెప్పేటువంటి నీలో యోసేపులాగా దేవునికి భయపడేటువంటి ఈ మంచి సుగుణాన్ని నువ్వు కలిగి ఉన్నట్లయితే నీ జీవితం కూడాను దేవుడు వర్ధిల్లేవాడిగా చేస్తాడు. నిన్ను కూడాను అనేక మందికి ఆశీర్వాదకరమైనటువంటి వ్యక్తిగా చేస్తాడు. ఆయన మార్గంలో నడిచేటువంటి వారందరూ కూడాను పరిశుద్ధంగా జీవించాలనని బైబిల్ సెలవిస్తూ ఉందండి. బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే అక్కడ విశాలముగా ఉన్నటువంటి రాజమార్గం ఒకటి ఏర్పడును, పరిశుద్ధులందరూ మాత్రం ఆ మార్గంలో నడుస్తారు, అపవిత్రులైనటువంటి వారు పోకూడనటువంటి మార్గం. సో నో అన్రైచియస్ మ్యాన్ విల్ వాక్ ఇన్ దట్ వే. సో ద హోలీ బైబిల్ ఈస్ టెలింగ్ దట్ ఇన్ క్రైస్ట్ జీసస్, యేసు క్రీస్తులో ప్రతి ఒక్కరూ పరిశుద్ధులుగా జీవించేటువంటి అట్టి కృపను దేవుడు మనకిస్తున్నాడండి. ఒకవేళ నువ్వు పాపపు ఊబిలో పడిపోయి ఉంటే, ఇప్పటికే ఈ సందేశాన్ని వినే లోపలే నీ జీవితాన్ని అపవిత్రతకు అప్పగించుకున్నట్లయితే, మై డియర్ ఫ్రెండ్, దెర్ ఈజ్ ఎ స్టిల్ హోప్ ఫర్ యూ. నువ్వు ఇంకా చనిపోలేదు కాబట్టి నీకు ఒక గొప్ప నిరీక్షణ ఉన్నది. అదేంటంటే, ఇప్పుడే నువ్వు యేసు క్రీస్తు దగ్గరికి రావచ్చు, నీ పాపములను యేసు ప్రభు దగ్గర ఒప్పుకోవచ్చు. బైబిల్లో భక్తిపరుడైనటువంటి దావీదు తన పాపంలో పడిపోయినప్పుడు, నాతాను తనను గద్దించినప్పుడు తను పశ్చాత్తాపడి తన పాపములన్నీ ఒప్పుకున్నాడు. దేవుని పరిశుద్ధాత్మతో నింపబడి దేవునికి ఇష్టడుగా జీవించాడు. నీ జీవితంలో కూడాను
ఇట్టి మార్పు సంభవించాలని అని కోరుకుంటున్నట్లయితే, జరిగినటువంటి దాని గురించి చింతించక, జరిగినటువంటి నష్టాన్ని గురించి బాధపడక, నీ నష్టాన్ని లాభంగా మార్చి నీ జీవితాన్ని అంగీకరించి అనేక మందికి ఆశీర్వాదంగా చేయగలిగిన యేసుక్రీస్తుకి నీ జీవితాన్ని అప్పగించుకున్నట్లయితే, నీ జీవితాన్ని కూడాను యోసేపులాగా నిన్ను కూడాను ఆయన ఆశీర్వదించగలడు. సో యోసేపు అనగా వర్ధిల్లేటువంటి వాడు. నంబర్ వన్, హీఈస్ ఎ ఫెయిత్ఫుల్, అతడు నమ్మకస్తుడుగా ఉన్నాడు. మూడోది, అతను శోధన జయించినటువంటి వ్యక్తిగాను దేవునికి భయపడి పాపానికి దూరంగా వెళ్ళి ఈనాడు క్రైస్తవ లోకానికి క్రీస్తును పోలినటువంటి వ్యక్తిగా మనందరం ముందు కూడాను ఒక సాదృశ్యంగా కనపడుతున్నాడు. నీ జీవితం కూడాను ఇలా మారాలని, ఈ విధంగా జీవించాలని, నీవు సంతోషంగా జీవించాలని, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలని ఆశపడుతున్నట్లయితే, నీవే ఇప్పుడు ఒక నిర్ణయాన్ని తీసుకో. యేసు ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించండి, నా హృదయంలోనికి రండి, నీ రక్తంతో నా పాపములన్నీ కడిగివేయండి, నేను నీ బిడ్డగా జీవించాలని ఆశపడుతున్నాను, నేను ఒక తీర్మానం తీసుకోనండి. ప్రార్థన చేయండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ను ప్రతిదినం చదవండి. దేవుడు మీకు ఆ శక్తిని అటు కృపను ఇస్తాడు. అలా ఇష్టపడితే ఒక చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపమైన తండ్రి, ఈనాడు అనేక శోధనలు తమ బంగారు భవిష్యత్తును, మంచి విలువైన జీవితాలను పాపానికి అమ్ముడుపోయి ఆక్రందన చెందుతున్న యవనస్తులు ఎంతోమంది మా ముందు కనపడుతున్నారు. అలాంటి వారు ఇదిగో యోసేపు జీవితాన్ని ఒక సవాలుగా తీసుకొని నీ కృపలో ఈ లోకంలో పాపము నుండి బయటికి వచ్చి పరిశుద్ధులుగా నీ కొరకు జీవించి నేను కనపరిచే భాగ్యం దయచేయమని, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డకు సహాయం చేయమని యేసు ఉన్నత నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాను. ఆమేన్. థ్యాంక్ యూ అండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఒంటరితనముతో ఓదార్పు లేక ప్రేమించేవారు లేక జీవితంలో నిరాశ నిస్పృహలో ఉన్నవారికి ఆ ప్రభు ప్రేమను రుచి చూడాలని, మీ జీవితాలను మరియు మీ కుటుంబాలను ఆనందంతో నింపుకోవాలని ఆశపడేవారికి ఇదే మా ఆహ్వానం. మన గుంటూరు పట్టణంలో నెహ్రూ నగర్ 7వ లైన్లోని హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫెలోషిప్ చర్చ్ నందు జరిగే ఆదివారం ఆరాధనకు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాము. ఆదివారం ఆరాధన సమయం ఉదయం 10:30 దైవజనులు సోల్మన్ రెడ్డి గారు వాక్యమును అందించి మీ అన్ని అవసరతల కొరకు ప్రార్థిస్తారు. మా అడ్రస్: హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫెలోషిప్ చర్చ్, నెహ్రూ నగర్, 9th లైన్, గుంటూరు. మా సెల్ ఫోన్ నంబర్ 9394782237, మరియు మా ఉదయకాలపు ఆరాధన ఆర్టీసీ కాలనీలోని హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫెలోషిప్ చర్చ్ నందు 8:00 to 10:00 జరుగును. అడ్రస్: ఆర్టీసీ కాలనీ, 1వ లైన్, గుంటూరు. మా ఫోన్ నంబర్ 9394782237. అందరూ ఆహ్వానితులే.